still hanging in the balance. Not the life I want to live, I want to take it all. Standing tall, fear outweighs the person you are. Oh, break out, I've got to see. Spend all my life. నరుటో సాస్కే సృహ తప్పిన తర్వాత సకుర వాళ్ళిద్దరినీ చూసుకుంటుంది. అప్పుడు సడన్ గా సకురాకి ఒక సౌండ్ వినపడుతుంది. అప్పుడు తను వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఒక ఉడత ఉంది. అప్పుడు ఆ ఉడత తన దగ్గరికి వస్తుంది. అప్పుడు తను ఒక కున్నా వేసి దాన్ని భయపెట్టించి పంపిస్తుంది. అయితే దంతా ఒరిచుమారు కోసం పనిచేసే సౌండ్ విలేజ్ నింజా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు టీమ్ 7 మీద అటాక్ చేయడానికి ఉడత మీద పేపర్ బాంబ్ పెట్టి పంపారు. కానీ సకుర ఉడతని వెనక్కి పంపించేసింది. అయితే వాళ్ళలో ఒకడు జాకు. అతను అంటాడు, ఈ ప్లాన్ వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి డోజో? సరే, ఇప్పుడు మనం వాళ్ళ మీద డైరెక్ట్ గా అటాక్ చేద్దాం. మరోవైపు రాక్లీ తన టీమ్ తో సపరేట్ అయ్యి ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు రాక్లీ ఆ ఉడతని చూస్తాడు. ఆ ఉడత మీద ఉన్న పేపర్ బాంబ్ పేలిపోతుంది. అప్పుడు రాక్లీ వెంటనే ఆ ఉడతని కాపాడతాడు. మరోవైపు సాస్కే మీద అటాక్ చేయడానికి సౌండ్ విలేజ్ నింజా వాళ్ళు వచ్చారు. అప్పుడు డోజో అంటాడు, హే సాస్కేని వెంటనే లేపు, మేము అతనితో ఫైట్ చేయాలి. సకుర అంటుంది, మా దగ్గర ఎలాంటి స్క్రోల్ లేదు, ఒరిచుమారు మా స్క్రోల్ ని డిస్ట్రాయ్ చేశాడు, అందుకే మేము మీతో ఫైట్ చేయం. హే నీకు అర్థం కాలేదా, ఒరిచుమారు చెప్పినందుకే మేము ఇక్కడికి వచ్చాం. ముందు తినని చంపేశాక సాస్కేని చంపేద్దాం. అయితే సకుర ఆల్రెడీ ఒక ట్రాప్ ని సెట్ చేసి పెట్టింది. అప్పుడు సకుర ఒక తాడుని కట్ చేస్తుంది. అప్పుడు ఒక పెద్ద చెట్టు కొమ్మ వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు డోజు వెంటనే ఆ పెద్ద కొమ్మని ఇరుగొడతాడు. అప్పుడు వెంటనే సకుర భయపడుతుంది. అప్పుడు వెంటనే రాక్లీ వచ్చి వాళ్ళందరినీ కొట్టి పక్కన పడేస్తాడు. రాక్లీని చూసి వాళ్ళ ముగ్గురు షాక్ అవుతారు. అసలు ఇతను ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? సకుర అంటుంది, రాక్లీ నువ్వెందుకని ఇక్కడ ఉన్నావు? రాక్లీ అంటాడు, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు ప్రమాదంలో ఉంటే నేను నిన్ను కాపాడతానని. అప్పుడు డోజు లీ మీద అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడు వెంటనే రాక్లీ ఒక కొమ్మని లేపి డోసు అటాక్ ని ఆపేస్తాడు. అయితే ఇక్కడ రాక్లీ ఒక్కడే ముగ్గురిని ఓడించటం అంటే కష్టం, అందుకే రాక్లీ లోటస్ టెక్నిక్ ని యూజ్ చేద్దామని అనుకుంటాడు. రాక్లీ టెక్నిక్ ని రీసెంట్ గా గాయ సెన్సే దగ్గర నేర్చుకున్నాడు. అయితే గాయ సెన్సే టెక్నిక్ ని యూజ్ చేయకూడదని చెప్పాడు, ఎందుకంటే ఇది చాలా రిస్క్. అయితే ఇప్పుడు సకుర కోసం రాక్లీ ఎలాంటి రిస్క్ అయినా చేస్తాడు. అప్పుడు రాక్లీ వెంటనే డోసు మీద గట్టిగా ఒక కిక్ ఇస్తాడు. అప్పుడే రాక్లీ వెంటనే అతని మీదకి గాల్లో ఎగిరి అప్పుడు రాక్లీ వెంటనే అతన్ని కట్టేసి గట్టిగా పట్టుకొని ఇక స్ట్రైట్ గా కింద పడిపోతాడు. ఒకవేళ డోసు కింద పడిపోతే అతను చనిపోతాడు. అందుకనే జాకు అక్కడున్న మట్టి మొత్తాన్ని మెత్తగా మారుస్తాడు. దీని వల్ల డోసు బతికిపోతాడు. రాక్లీ చేసిన అటాక్ వల్ల రాక్లీకి ఇప్పుడు అంత స్ట్రెంత్ లేదు. ఆ లోటస్ టెక్నిక్ వల్ల ఇప్పుడు రాక్లీ చాలా అలసిపోయాడు. ఇక ఇదే దొరికింది ఛాన్స్ అనుకొని డోసు అతని వెపన్ తో రాక్లీ మీద అటాక్ చేస్తాడు. అయితే రాక్లీ అటాక్ ని డాచ్ చేస్తాడు. అప్పుడు సడన్ గా రాక్లీకి ఏదో అనిపిస్తుంది. ఎలానంటే అచ్చం ఎపిసోడ్ 23లో కాబుటోకి జరిగినట్టు. రాక్లీ సడన్ గా సరిగ్గా చూడలేకపోతున్నాడు. అతను కూడా సడన్ గా కింద పడిపోతాడు. డోజో అంటాడు, నా అటాక్ సౌండ్ స్పీడ్ కన్నా స్పీడ్ గా వెళ్తుంది, నేనంటే ఏంటో నీకు చూపిస్తా, ఇక నీ పని అయిపోయింది. అప్పుడు రాక్లీ ఏమీ చేయలేకపోతున్నాడు. మరోవైపు టీమ్ 10లో ఈనో అంటుంది, మనకన్నా వీక్ గా ఉన్న వాళ్ళ మీద అటాక్ చేద్దాం. అప్పుడు సుకుమారు అంటాడు, మనకన్నా వీక్ గా ఎవరు లేరు, ఆ ఐడియాని వదిలేసేయి. అప్పుడే అక్కడున్న ఒక చెట్టు మీద జోచి చూసి అంటాడు, సాస్కే నరుటో సృహ తప్పి పడిపోయారు, ఇక సకుర ఇంకా రాక్లీ ఫైట్ చేస్తున్నారు. అప్పుడు వెంటనే ఈనో ఇంకా సుకుమారు అక్కడికి వచ్చి చూస్తారు. అప్పుడు వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కింద కామెంట్లో రాయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడటానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. నేను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇక మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I need to kick the habit that my mind is free.